దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఒక ప్రత్యేక హోదా అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో కూడా ఒక ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరాని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అలాగే తర్వాత కూటమి నుంచి చంద్రబాబు నాయుడు తప్పుకోవటం, అలాగే ప్రత్యేక హోదా ఇస్తాం, ప్రత్యేక ప్యాకేజ్ అని తజ్జన భర్జన ఈ గతంలో జరిగినటువంటి పరిణామాలు. ఈ మధ్యకాలంలో మళ్ళీ ప్రత్యేక హోదా అనే అంశం తెరపైకి వచ్చింది. బడ్జెట్ సమావేశాల్లో దీని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా అని చెప్పేసి నరేంద్ర మోదీ, అంటే మెజార్టీ తక్కువ ఉంది కాబట్టి దీనికి కూటమి నుంచి టీడీపీ సపోర్ట్ ఉంది కాబట్టి ఈసారి అయితే మాత్రం ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంత ఆజ్యం అయితే పోశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా వస్తుందా రాదా అనేది ఇంకా తర్జన భర్జన నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే బీహార్కి చెందిన జేడీయూ నేత అయితే మాత్రం నితీష్ కుమార్ అయితే మాత్రం బీహార్కి కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి అడగటం జరిగింది. ఏదైనా సరే, అంటే ఒక ఆయన కూడా కీలకమైనటువంటి ఎన్డీఏలో కీలకమైనటువంటి నేత కావడంతో ఆయనకున్నటువంటి సంఖ్యాబలంగా ఆయన కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా ప్రత్యేక హోదా అడిగారు. మొత్తానికి ఏపీకి ప్రత్యేక హోదా అనేది దాదాపు 15 సంవత్సరాల క్రితం నుంచి నడుస్తున్నటువంటి అంశం అయితే ఇప్పుడు మళ్ళీ బీహార్ కూడా ప్రత్యేక హోదా అడగటంతో దీనికి సంబంధించి ఆ పార్టీ ఎంపీ అయితే మాత్రం ప్రత్యేక బీహార్ ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి ఈరోజు పార్లమెంట్లో ఒక ప్రశ్న అయితే లేవనెత్తడం జరిగింది. దీనికి సంబంధించి ఎంపీ మండల్ అడిగినటువంటి ప్రశ్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అయితే మాత్రం పంకజ్ చౌదరి ఆ హోదా పొందటానికి ప్రత్యేక హోదా ఏ పరిస్థితిలో ఇస్తారనేది వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆ ఒకటంటే 5 అంశాలు అయితే ఉంటాయి, 5 అంశాలకు సంబంధించిన వాటికి అయితే మాత్రం మేము ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి పర్వతాలు, కఠినమైన భౌగోళిక స్వరూపం, అలాగే తక్కువ జనసాంద్రత, గిరిజన జనాభా అధికంగా ఉండటం, పక్క దేశాలతో సరిహద్దు కలిగి ఉండటం, అలాగే ఆర్థిక పారిశ్రామిక వెనుకబాటుతనం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటం, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సూచించిన ఈ అర్హతలు ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది, పంకజ్ చౌదరి చెప్పడం జరిగింది. ఇంకా ఈ నేపథ్యంలో అంటే ఇవన్నీ కూడా ఉన్నాయా అంటే బీహార్కి అయితే మాత్రం లేవు, అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా ఇదే వర్తించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొందరు చెబుతున్న నేపథ్యంలో ఇంకా ఆంధ్రప్రదేశ్కి కూడా ప్రత్యేక హోదా అనేటటువంటి అంశాన్ని అంటే ఈ అంశాలే వర్తిస్తాయి కాబట్టి అప్పుడు విభజన హామీల్లో మాత్రం ప్రత్యేక హోదా పొందుపరుస్తూ అప్పుడు మాత్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పుడు యూపీఏ ప్రభుత్వం. కానీ ఇప్పుడు మాత్రం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమి గతంలో ఏవైతే చేసిందో గత 5 సంవత్సరాల క్రితం అదే నిబంధన కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఇప్పుడు ఎన్నికల్లో అక్కడ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి అప్పుడు ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వచ్చింది కాబట్టి ప్రత్యేక ప్యాకేజీలో ఏవైనా పొందుపరిచినటువంటి అంశాలని నెరవేరుస్తారా, లేకపోతే ప్రత్యేక హోదా అనేటువంటి ఆశలు ఇంకా ఏమన్నా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా వస్తారు, లేకపోతే రేపు బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి ఏ విధమైనటువంటి ప్యాకేజీలు కానీ లేకపోతే ఏమైనా గ్రాంట్లు ఏమైనా ఇచ్చే గ్రాంట్ రూపేణ ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, బడ్జెట్ సమావేశంలో ముగిసే వరకు కూడా మనం ఏమి చెప్పలేని పరిస్థితి. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏమైనా పొందుపరిచి ప్రత్యేకంగా గతంలో ఏవైతే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలకు సంబంధించి ఏపీకి ఉన్నటువంటి అవసరాలను ఏమైనా తీర్చే ప్రయత్నం చేస్తారో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం. ఓ పక్క బీహార్కి ప్రత్యేక హోదా లేదు, ఇవి 5 అంశాలు ఏవైతే ఉన్నాయో మరో పక్క జనసాంద్రత అవ్వచ్చు, లేకపోతే పక్క దేశాల సరిహద్దులో కలిగినటువంటి రాష్ట్రాలు అవ్వచ్చు, లేకపోతే గిరిజనులు అవ్వచ్చు, వీటన్నిటినీ కూడా ప్రామాణికంగా తీసుకొని ఇచ్చినటువంటి అంశాల ప్రకారం అయితే మాత్రం బీహార్కి అయితే మాత్రం ప్రత్యేక హోదా లేదు. పర్వతాలు, కఠినమైన భౌగోళిక స్వరూపం, అలాగే తక్కువ జనసాంద్రత, మరోపక్క గిరిజన జనాభా అధికంగా ఉండటం, పక్క దేశాల సరిహద్దు కలిగి ఉండటం, ఆర్థిక పారిశ్రామిక వెనుకబడతనం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటం, ఇదైతే మాత్రం కరెక్ట్గానే ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయితే దారుణంగా ఉంది. మరి ఈ ఒక్క పాయింట్ని బట్టి ఏమైనా ప్రత్యేక హోదా ఇస్తారంటే మాత్రం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలా, ఇక్కడా కూడా చూడకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నటువంటి పాయింట్ ఏదైనా ఉందంటే దాన్ని చూసి ప్రత్యేక హోదా ఇమీడియట్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇస్తారా ఎవరు అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం.